కృష్ణా జిల్లా పెడనలో నాటిసార స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన సైతం లెక్క చేయకుండా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, ఎస్ఈబీఏఎస్పీ వకుల్ జిందల్ ఆధ్వర్యంలో 160 మంది సిబ్బందితో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ దాడుల్లో 15,000 లీటర్ల బెల్లం ఊటాను ధ్వంసం చేసి 1,000 లీటర్ల నాటిసారా, సారాకు ఉపయోగించే పాత్రలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెడన మండలంలో ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుండే నాటుసారా తయారు చేసే గ్రామాలను పోలీసులు నిర్బంధించారు. ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్ సిబ్బందితో ఔటర్ కార్డన్ను ఏర్పాటు చేసి ఎవరూ గ్రామంలోకి రాకుండా, బయటకు వెళ్లకుండా గట్టి బందోబస్తు నిర్వహించారు. పెడన మండలంలోని దక్షిణ తెలుగుపాలెం గ్రామంలో పంట పొలాలు, మల్లె తోటల్లో, భూముల్లో దాచి ఉంచిన నాటుసారా నిల్వల కోసం పోలీసులు జల్లెడ పట్టారు. ఈ నేపథ్యంలో 15,000 లీటర్ల బెల్లపు ఊటాను అధికారులు ధ్వంసం చేసి 70 నాటుసారా తయారు చేసే ఉపయోగించే పాత్రలను, 200 కిలోల బెల్లాన్ని, 1,000 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం యొక్క దశలవారీ మద్యపాన నిషేధంలో భాగంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా నాటుసారా రహిత సమాజ నిర్మాణం కోసం పాల్గొనాలని జిల్లా ఎస్పీ మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏఎస్పీ వకుల్ జిందల్ కోరారు. కొన్ని గ్రామాల్లో కాపుసారా తయారు చేయడాన్ని స్వచ్ఛందంగా విడిచిపెట్టి పరివర్తన కార్యక్రమం ద్వారా మారి ప్రభుత్వ పథకాలకు అర్హత సాధించి జనజీవన స్రవంతిలో కలవడం జరిగిందని తెలిపారు. రొత్తివెన్ను, బంటుమల్లి, పెడన, విసన్నపేట తదితర ప్రాంతాల్లో నాటుసారా తయారీకి పాల్పడుతున్నారని, ఇప్పటి వరకు కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో విధులు నిర్వహిస్తూ నిరంతర దాడులు నిర్వహించలేదని, ఇకపై ప్రతి గ్రామంలోనూ నిరంతరంగా దాడులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎవరైనా నాటుసారా తయారీకి పాల్పడితే పోలీసు వారికి సమాచారం అందించవచ్చని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఇలాంటి అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా హేయకరమైన చర్య అని తెలిపారు. ఇంతకు ముందులాగా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్న వారిని అరెస్ట్ చేయడం, అలాంటివి జరగవని డైరెక్ట్గా రిమాండ్కు పంపించడం జరుగుతుందని తెలిపారు. తరచూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనే వారిపై పీడీ యాక్ట్ కూడా అమలు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. మంచి కార్యక్రమం టేకప్ చేసినప్పుడు వస్తే చాలా సంతోషంగా ఉండేది. ఇలాంటి కార్యక్రమంలో పోలీసు వాళ్ళకి గ్రామానికి రావడం నేను దురదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ప్రజల యొక్క ఆరోగ్యంతో తెలగాటమాడే ఈ యొక్క వృత్తి, మీకు ఏదో 10 రూపాయలు ఆదాయం వచ్చినప్పటికీ చాలామంది ఆరోగ్యంతో ఆటలాడుకునేది. దాంతో ప్రభుత్వం వైపు నుంచి దశల వారి మద్యపాన నిషేధం ప్రోగ్రామ్ టేకప్ చేయడం జరిగింది. మనం ఏదైనా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ద్వారా విలేజ్కు మంచి పేరు సంపాదించుకోవాలి, కానీ ఈరోజు మొత్తం మీడియాలో అంతా కూడా డీటీ పాలెంలో పోలీసు వారు రైడ్ చేశారు. 1,000 కొద్ది లీటర్స్ ఆఫ్ బెల్లం పూట, 1,000 లీటర్స్ ఆఫ్ మనకు సారా, ఇవన్నీ పట్టుకోవడం, చాలామందిని అరెస్ట్ చేయడం జరిగిందనే వార్త డెఫినెట్గా అది మంచిది కాదు. రాబోయే రోజుల్లో మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తారంటే ఈ యాక్టివిటీకి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇట్లా అందరు గ్రామస్తులందరూ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనలేదు. మిగతా గ్రామస్తులందరూ కూడా ఈ కాపుసారా మీద ఆధారపడి ఎవరైతే కాపుసారా కాస్తున్నారో వాళ్ళందరినీ కూడా నచ్చ చెప్పి పోలీసు వారు టేకప్ చేస్తున్న పరివర్తన కార్యక్రమంలో వాలంటరీగా వాళ్ళందరికీ వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఈ యాక్టివిటీకి మేము దూరంగా ఉంటాం, ఇక ముందు కాపుసారా కామని చెప్పేసి మీరు అందరూ కూడా
ముందుకొచ్చి లోకల్ పోలీస్ వారికి అలాగనే ఎస్సీబీ వాళ్ళకి సహకరిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంత ముందులాగా మనం ఇప్పుడు ఏదో కేసెస్ పెడితేనే స్టేషన్ బెయిల్ ఉండకుండా జరగదు. ఖచ్చితంగా అందరు రిమాండ్కి వెళ్తారు. ఇన్ని కేసులు పెట్టి రిమాండ్కి పంపించినా కూడా ఇంకా అలాగనే చేస్తుంటే వాళ్ళ పైన పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. ఆ పీడీ యాక్ట్ పెట్టారంటే ఒక 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు లోపలే ఉంటారు, బెయిల్ కూడా రాదు.